ఇంత వయసు వచ్చింది ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలీదా నీకు? అంత చావాలనుకున్న దానివి సరిపడ మింగాల్సింది. ఇలా డ్రామాలు వేయటం దేనికి? అసలు ఎందుకు చేసావు ఈ పని? నిన్నే అడుగుతున్నా, మాట్లాడవే. మాట్లాడమంటే అలా గుడ్లు మెటకరించి చూస్తాయంటే నిన్నే మాట్లాడమంటుంది. అసలు నీ వల్ల మా పరువు ఏమవుతుందో నీకు అర్థం కావడం లేదా సమృద్ధి? నలుగురులో నవ్వులు పాలైపోతున్నాం, ఎందుకు ఇలా బాధపడుతున్నావు మమ్మల్ని? మన పరువు గురించి అదెందుకు ఆలోచిస్తుంది? అది మాత్రం సరదాగా కాలం గడిపితే చాలు దానికి. ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగినా మనం ఏమీ అనకుండా ఉండాలి దానికి. మన పరువు ఏమైపోయినా పర్వాలేదు, ఎంత కొట్టినా చలనం ఉందేమో చూడు నీ కూతురికి. కొట్టి కొట్టి నా చేతులు పడిపోవలసిందే గాని దాని నోటి నుంచి ఒక్క మాట అయినా వచ్చిందేమో చూడు. అర్ధరాత్రి ఎవడి కారులోనో రావటానికి సిగ్గులేదు గాని అలా వచ్చినందుకు తిడితే మాత్రం రోషం ముంచుకొచ్చేసింది. రావటానికి తయారైంది. చావే చావు చూస్తాను. అదేగా అది కోరుకుంటోంది. ఇప్పుడు చూడు, డాక్టర్ దీన్ని సైకియాట్రిస్ట్ చూపించమన్నాడు. ఆ పని చేస్తే బంధువులందరికీ తెలిసి దీన్ని పిచ్చింది అని కూడా అనుకుంటారు. అప్పుడు ఆ చిన్నపిల్లల ఇద్దరు భవిష్యత్ ఏమిటి? ఎందుక ఎదవేడుపు? వేసే వేషాలన్నీ వేసి ఇప్పుడు ఈ ఏడుపు ఒకటి. విషం మింగినందుకు చచ్చినా బాగుండేది, పేడ పెరగడయ్యేది. ఏమిటా మాటలు? ఏంటి ఊరుకునేది? దీని మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఆడపిల్లని కూడా చూడకుండా ఎందుకు తను అలా చావబోదావు? జరిగింది ఏదో జరిగిపోయింది సమంత, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను సమంతి, కాస్త బుద్ధిగా నడుచుకోమని. అయినా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టే బిహేవ్ చేస్తున్నావు. నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరమ్మా, నిజం. అశోక్ నాకు భయ్య. నమ్మదగ్గ మాట చెప్పు సమంతి, నేను మాటలు నమ్మిన ప్రతిసారి నేను మోసపోయాను. ఇప్పటి నుండైనా కాస్త మా గురించి కూడా ఆలోచించు. అక్క అక్క ఏడోకక్క